జగన్మోహన్ యాదవ్ను బేషరతుగా విడుదల చేయాలని తెలంగాణ ఐకాసా చైర్మన్ ఆరెపల్లి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రజాకర్లను మించిన పాలన సాగుతోందని, కేటీఆర్ అంటే ఖాసిం తెలంగాణ రజ్వీ ఆధ్వర్యంలో రజాకార్ల పాలన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. నయా నిజాం రాజప్రసాదానికే పరిమితమైనందున నయా రజాకార్లకు ఆడిందే ఆటగా సాగుతోందని తెలంగాణ ఐకాసా నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్ కుమార్ దుయ్యబట్టారు. హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళుతున్న రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్న యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా భూమన్న యాదవ్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ లక్ష్మణ్, దొండి గంగాధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోటీ చేయడానికి ప్రతి ఒక్క పౌరునికి అవకాశం కల్పించాలి. ఎక్కడ కూడా అడ్డంకులు సృష్టించదని, అవాంతరాలు ఎదురేటట్టు చూడొద్దని మేము తెలంగాణ జైస్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ప్రతి పౌరునికి హుజూర్నగర్లో ఎంతమంది అయితే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడం కాకుండా ప్రజాస్వామ్య రీతిలో ఇవాళ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ముందుకు రావాలి. ప్రభుత్వాలు దానికి సహకరించాల్సిందిగా మేము తెలంగాణ జైస్ తరఫున మేము కోరుతా ఉన్నాం. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ని వెంటనే విడుదల చేయాలని, బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామ్యంలో పోటీ చేసే అర్హత ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి అడ్డుకోవడం సమంజసం కాదని తెలంగాణ జేసీ నిర్మల్ జిల్లా చైర్మన్ ఆరెపల్లి విజయ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామికంగా హుజూర్నగర్కు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచుల తరఫున పోటీ చేయడానికి వెళ్తున్న భూమన్న యాదవ్ని అక్రమంగా నడి రోడ్లో అరెస్ట్ చేసి ఎవరికి తెలియకుండా ఆయన్ని పట్టుకపోవడం, ఇప్పటి వరకు కూడా ఆయన ఆఫీస్కి కానీ ఆయన అడ్రస్ కానీ తెలియకపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం అనేది ఇవాళ తెలంగాణ జరుగుతున్న పాలనకు పరాకాష్ఠగా నిలుస్తూ ఉన్నది. మేము తెలంగాణ జేసీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వారిని విడుదల చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. ఇలా నయా నిజాం రాజు పాలన నయా నిజాం